పిల్ల ఓ పిల్ల ఏను ముసలోడా ఆ గి అంజయ్ సార్ ఇల్లు ఏది వచ్చేసినా మన ముసలోడా గిది అంజయ్ సార్ ఇల్లు ఏ ముసలోడా అంటున్నా మరి ఎందుకు నువ్వు ఓ పిల్ల అనలేవా మళ్ళా అవును పిల్ల కాకపోతే పిల్ల అనకపోతే ముసలోడా అంటారు ఏంటి నువ్వు కూడా ముసలోడే కదా మళ్ళా సరే అవ్వ అంటారు నేను మరి అనన్నా అనద్దు మళ్ళా ఓ అమ్మ పట్న పోలు బాగానే సార్ ఉన్నారు ఊరళ్ళు సార్ లేరే మీ ఊరళ్ళు వచ్చినామని చెప్పేసి పట్న పోలు గిట్ట వెళ్ళాడు చెట్ల పిల్ల పోపో ముద్దు నువ్వు ఆయన పూరగాలు ఎత్తుకుపోగలరు ఏమై దుప్పట్లు ఎట్లా అమ్ముతున్నావు ఎట్లా అమ్ముతున్నావు దుప్పట్లు నాకు ఇంగ్లీషు అతే అతే 200 200 20 రూపాయలకు ఇవ్వు 20 రూపాయలకు ఇవ్వు అయ్యో 20 రూపాయలకు ఇవ్వడంట ఎంత పెద్ద ఉన్నదిరా నాయన ఇల్లు చూస్తే గేడిదాకే కాలేము ఎట్లెక్కుతారే మరి ఫోన్ అయితే పోదాంపా ఇంట్లో ఈ సార్ లెంగ్ ఇల్లు లెంకుంటే లెంకుంటే వచ్చేసరికి మోకాలు నొప్పులు పెట్టేట్టున్నాయి ఓ ఏమో ఓర్ఫిలగా చూసినావు గీడ ఎంత దొడ్డు పయ్యలు ఉన్నాయి చూసినావు యోగి పయ్యలు దొడ్డిలగా చూసినావా దొడ్డు దొడ్డు పయ్యలు ఉన్నాయి బండి మళ్ళీ మనకు తగలగలదు ఎందుకు కానీ అవో ఇంకా సార్ దగ్గర ఎవరు ఉన్నారు మీరు ఎవరు మనకు రాయత గుద్దగలరు సారు నమస్తే సారు ఏమన్నావు కదా ఓయమ్మో ఎడుకొచ్చి వచ్చిన అంటున్నావు నువ్వు గుద్దనేది గుద్దావుగా ఇయ్యోజ్జరా నేను మా ఊరికి నుంచి వచ్చిన సార్తో అంజన సార్తో ముచ్చట చేద్దామని వచ్చిన ఏమన్నాడు కదా సార్ సారు జర ముచ్చట చేద్దామని వచ్చిన పోరగాడు ముద్మిసలకు రంగేసిందని పెట్టుకోలేదు సారు సోకులో తయారవుతున్నా సార్ మరి నీ దగ్గర ఉంటే మీ దగ్గర ఉన్నారా మాస్క్ పెట్టుకొని తిరగాలనా ఏది అవు అంటే ఇది నూనెనా సారు నూనె మూత్మిసాల కట్టుకుంటే కలర్ మూతి మళ్ళీ తెల్ల అవుతాయి అవునా ఇది పెట్టుకోవాలా సార్ అవునా సారు అంటే గిట్ల పెట్టుకోవాలి ఇట్లా మలుపుకోనా ఇది పెట్టుకుంటే మరి మాటలు ఎట్లా అనిపిస్తాయి సార్ అవి బొక్కలకని త్వరలకని తినిపిస్తా సరే సరే సారు ఇప్పుడు ఇది నేనే పెట్టుకోవాలా సార్ నువ్వు ముచ్చట చేసిరా మరి లేకుంటే నేనన్నా తర్వాత పోతా మరి గిడ కూర్చుంటా మాట్లాడతా అమ్మో మంచోళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు అయితే ఈరోజు ఎడుకొచ్చారు అనుకుంటారా ఇక్కడ దమ్ము వస్తున్నది జర మూతికి తీసేసిన ఎడుకొచ్చారు అనుకుంటారా రామచంద్రపురంకి వచ్చిన ఎవరితో మాట్లాడానికి తెలుసా కార్పొరేటర్ సార్ నాడు తెలుసా అదే మన అంజయ్ యాదవ్ సారు ఇంకా సార్తో ముచ్చట చేస్తున్నా జర చూస్తున్నాండి సారు ఓ సారు అమ్మ నా నమస్తే 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 అమ్మా బాగురమ్మా బాగున్నాం బాగున్నాం ఏమన్నాడు కదా సారు ఏం పండుకొని కోపంలో ఫోన్లు గిన్నెలు చేసుకోమో ఎవరు వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద కోపం నా మీద తేడుగా ఏం తేడుగా ఏం తేడా మరి వస్తా మరి షాయ పెట్టిస్తావు ఎంత సారు నమస్తే నమస్కారం నమస్తే బాగురా సారు బాగున్నా దాంట్లో చిన్న కూర్చో కూర్చో జర ముచ్చట కూర్చోన్నా కూర్చో కూర్చో కివి కింద కూర్చుంటా దీని మీద కూర్చో దీని మీద కూర్చోన్నా జర ఏమన్నావు కదా నేట్లో కూర్చున్నా అట్లా కూర్చో కానీ నువ్వేమన్నావు ప్రశాంతం కూర్చో ఎవడన్నా పోరగాడు మళ్ళా ఎవడన్నా నీకు ఫోన్లు చేసి నెత్తి సతాయిస్తున్నావు నా మీద కోపం లచ్చన్ వచ్చిందంటే చాలా ఆనందపడతాను అవునా ఏమన్నావు కదా సార్ ఏమన్నా జర మంచిగా కూర్చుంటాం మరి కూర్చో సారు ఇక నేను ముచ్చట చేస్తా జర ఏమనద్దు తప్పకు ఇప్పుడు రాజకీయం ఇప్పుడు నువ్వే చేసినావు మీ నాయనలు మీ తాతలు ఎవరైనా చేసారా సారు మా ఊళ్ళో ఎవరు చేయలేదు ఎవరు చేయలేరా నువ్వే చేసినావా మా పెద్దమ్మ మా చిన్న సోషల్ సర్వీస్ చేద్దరు వాళ్ళు బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ వాళ్ళు ఊరు డెవలప్ చేయాలని వాళ్ళ చిన్ననాటి నుంచి వాళ్ళ ఆలోచన పాపిరెడ్డి అనే ఆయన వ్యక్తి అంట అనుమానాన్ని వాళ్ళు ఏంటో సర్వీస్ చేస్తారు సోషల్ సర్వీస్ సారు మరి నేను వచ్చినప్పటి నుంచే మూతికి గిట్టని బట్ట పెట్టుకున్నావు జరిగిట్లానే నా కోసం అన్న ఇంకా మా వాళ్ళు చూస్తారు జర నేను మంచిగా ఉన్నావు సార్ నువ్వు ఏమేమి మిసాలకు రంగేసినావా నేను వేసుకున్నట్టు ఇదే మరి 58 ఏడుపడితే ఏమైతే నేను మా పొరగాడు కూడా రంగేసాను నాకు ఇట్లా అంతేనా నువ్వు కూడా వేసుకున్నావా వేసుకోవాలి కదా వేసుకోవాలి మొత్తం చూడాలనుకుంటారు
అంతే కదా సార్? అంతే కదా. అయితే మీ నాయన ఏం చేస్తున్నాయి మరి అప్పుడు? మా నాయన ఈదులు ఉంటాయి కదా, ఈత చెట్లు కలగారి, అక్కడ 16 రూపాయలు జీతం చేస్తుండే నెలకు. ఉన్నాయా కళ్ళు గీస్తారు ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు లేదు, నా చిన్నతనైనా గీస్తుంది. అవునా? ఆ గీసే దగ్గర ముని మా అయ్య అప్పట్లో. మరి పోయేటప్పుడు కలిసి ఎక్కువ పైసలు ఇస్తావా? కలిసి ఇస్తావా? తప్పకుండా. మంచి మాట చెప్పిన. అయితే ముద్ద కూర్చొని ముచ్చట పెడతా సార్. ఇక బ్రహ్మాండ పెట్టు. మరి నీకెందుకు అనిపిస్తుంది రాజకీయం చేయాలని? నేను మా అన్నలు సోషల్ సర్వీస్ నా పక్కన మా వాళ్ళు అందరూ మాకు వైన్ షాప్ ఉండే అప్పట్లో. నా పక్కకు అంతా రాజకీయాలు చేస్తారు రోజు పొద్దునకి. నా వైన్ సీట్ ఉండి నా పక్కకు ఇసుకెళ్ళి ఆడుకుంటా ఎలక్షన్ రాగానే అజయపాల్ రెడ్డి గారికి మేమంతా కమ్యూనిస్టులకు చేసేవాళ్ళం. మాదంతా కాంగ్రెస్కు వ్యతిరేకం. ఒక గ్రూప్ ఉండేప్పుడు పాపిరెడ్డి గ్రూప్ అని, వాళ్ళందరూ కలిసి యూత్ వీళ్ళు మా అన్నయ్య వీళ్ళంతా, నేను వయసులో పెట్టి పక్కకంతా ఎలక్షన్ నా దగ్గర అవి ముచ్చట్లు ఆడుతుంది. నాకు అరే నేను కూడా ఎందుకు చేయొద్దు, నేను ఎందుకు ఎందుకు కావద్దు అనే దాని మీద ఒక ఆలోచన పెట్టుకొని నేను మామూలుగా సామాన్య కార్యకర్తగా రాజకీయాలకు వచ్చాను. ఇక మరి ఏం చదువుకున్నావు? నేను 10వ తరగతి చదువుకున్నాను. ఎలా చదువుకున్నావు? నేను మందమల్లెల 5th క్లాస్ దాకా చదువుకున్నాను. మాది ఇక్కడిసెట్లో పోయింది భూమి. అక్కడికి వెళ్ళి బిహెచ్ఎల్లో 6-7 చదివిన. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నామో అక్కడ ఈ రామచంద్రపురంలో 7th, 8th, 9th, 10th చదివిన. మరి 11, 12 చదువుకోలేదు? ఇది ఏది ఇక మాకు ఇక నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఒక ఎస్ఐ కావాలనుకుని ఉంటే అప్పట్లో పోలీసులు, నేను మంచి వాలీబాల్ ప్లేయర్, స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్. ఒక కేసులో ఎక్కడో ఎవడో ఏదో చేసిన దాని మీద నన్ను కేసు పెట్టించారు. ఏం కేసు నిజం చెప్పు సార్? ఎందుకంటే ఏం కేసు కాదు, ఏం పాత్ర అయిపోయినాక మన సీత గీతని గొడవలు దుంకుతాయి. అదే ఉండి, అయితే మా దగ్గర కుటుంబాలు అమ్ముతారు అప్పట్లో. మా దగ్గర ఇక్కడ చెండయ్య మరి రామచంద్రపురం గౌడ్స్కు పంచాయతీ. నా స్నేహితులు నా క్లాస్మేట్లు అంతా ఆ సారా పక్క పక్కనే ఉంటుంది. వాళ్ళంతా ఎవరు లేరు అప్పటి నన్ను ఆడ ఇలవాడి ఇలవాడు మన హోటల్ కాడ నాకు వాలీబాల్కు పైసలు ఇచ్చినట్టు ఆడ హోటల్ కాడ వసూలు చేసుకుని ఆడ పోయి ఇలవాడ. వాళ్ళు వచ్చేసి నన్ను ఈయన గొడవ చెప్పేట నన్ను తీసుకొని పోయారు. అప్పటి నుంచి నాకు చదువు మీద నాకు జర మరి ఇదే నేను చదువు చదవలేక. అవునా సార్? అయితే ఇప్పుడు చదువుకున్న ఇప్పుడు అయితే రాజకీయం చేస్తున్నావు. మరి రాజకీయంలో మరి నువ్వు ఏం నేర్చుకున్నావే? ప్రజాసేవ చేయాలి, ప్రజలకు మనం ఉన్నదాన్ని రాయాలంటే వాళ్ళకి ఏదో మంచి చేయాలనే ఆలోచన మనకున్నాను. ఏమేం పనులు చేసినావు మరి ఇప్పుడు? నేను 95 సింగ్రిమండ్ చైర్మన్ చేసినాం. 95 తిల్లాపూర్ సొసైటీ మండలం అంతా ఒకటి. ఏపీలో డైరెక్ట్ మండలానికి ఒకటే సొసైటీ అంటే తిల్లాపూర్ సొసైటీ అంటే ఒక మండలం మొత్తం రామచంద్రపురం ఒక 5 గ్రామాలు ఇది పెద్ద సొసైటీ. ఈ 4000 చిల్లర సహకార సంఘాలు ఈ తిల్లాపూర్ సొసైటీ పెద్దది. దానికి నేను అప్పట్లో 95లో టీడీపీలో ఉంటున్నాను. నేను ఒకటి సింగిల్ విండో చైర్మన్ చేసి బెస్ట్ చైర్మన్ అవార్డు తీసుకున్నాను. అది షీడెడ్ సొసైటీ అయింది మొత్తం, అది కొల్లాబ్ సైన్స్ సొసైటీ. దాన్ని నేను చైర్మన్ అయిన తర్వాత అప్పట్లో మా మంచి 100% రికవరీ చేసి దాన్ని చాలా మందికి బోర్లు వాళ్ళకి లోన్స్ కూడా ఇచ్చినాం, క్రాప్ లోన్స్. ఇంకా రోడ్లు గీళ్ళన్నీ అన్నీ చెప్పించినా నువ్వే? అది రోడ్లు అక్కడ కాదు, నేను మళ్ళీ తెల్లారి తర్వాత 5 ఇయర్స్ తర్వాత తెలుగుదేశం మా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్న హయాంలో 2001లో నేను ఎంపీపీ కావాలని నా అధిష్టాన వర్గం ఆదేశిస్తే సింగిల్ విడ చైర్మన్ కు రిజైన్ చేసిన 2001లో. అప్పుడు ఎంపీటీసీ గెలిచిన, గెలిచి నేను కాంగ్రెస్ మాకు బీజేపీ అలయన్స్ ఉండే అంటే బీఎస్పీ కూడా సహకారంతో నేను ఎంపీపీ కావాలి. కొంతమంది దుష్ట శక్తులు ఈ అంజాయి అయితే మనకు పుట్టగతలు ఉండేయనే దాని మీద కానీ కొన్ని చేసాను. అప్పుడు నేను కాల్వాట్లు కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అవన్నీ అప్పట్లో ఎంపీటీసీ ఉన్నప్పుడు వేయడం జరిగింది. మళ్ళా ఎంపీ పైనాక ఏమైనా మళ్ళా నేను ఎంపీటీసీ ఎంపీటీసీ అయినాక మళ్ళీ ఏమైనా ఎంపీటీసీ అయిన తర్వాత మధ్యాహ్నం ఒక 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అప్పుడు టీడీపీ నుంచి కార్పొరేషన్ వచ్చింది మాకు. కార్పొరేషన్ తర్వాత మా సత్యమణి గిరిజారాణి గారికి మేము ఇంట్లో వండుకుంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఇది కార్పొరేట్ టికెట్ ఇచ్చాడు మా అప్పట్లో 2009. అప్పట్లో మా భార్య మేము అధికారం లేదు మాకు, అప్పుడు కాంగ్రెస్ అధికారం ఉన్నది. మేము 7359 ఓట్ల అప్పట్లో మా భార్యకు రావడం జరిగింది. ఆ తర్వాత మా కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు.
మళ్ళీ తర్వాత మరి కార్పొరేటర్ ప్రొగ్రెషన్ 2015 ఏదైతే ఈ నూతనంగా తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగినాయి ఇక్కడ మా దగ్గర. అప్పట్లో నాకు కూడా మా గూడే మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో పటాంజలి శాసనసభ్యుడు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి గారి సహకారంతో నాకు 112 డివిజన్ బీసీ జనరల్లో నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను ప్రజలందరి సహకారంతో అందరూ వ్యాపారవేత్తలు కానివ్వండి, అదేవిధంగా కార్మికులు, మా యొక్క గ్రామాల మా కుల సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మరియు రెడ్డిలు, మన కమ్మ సోదరులు, కాపులు, అన్ని కులాల వాళ్ళు కూడా నాకు ఆశీర్వదించి 11,000 చిల్లర ఓట్లు నాకు ఇచ్చారు. మొత్తం 19,500 ఉంటే 11,000 చిల్లర ఓట్లు నాకు వచ్చినాయి. అవునా సార్? ఊరు అడుగుతూనే అందరినీ పేరు చెప్పబట్టే మాట్లాడుతాగానే ఇప్పుడు ఏమన్నా కదా సార్? ఏమన్నా ఏమన్నా మళ్ళా ఇటు లచ్చగాడు వచ్చిండు, వీడు కొట్టాట పెడుతున్నట్టు పోతున్నా అంటావు. ఏముండదు, ఏమనద్దు, మరి ఏమనద్దు, నిజంగా చెప్పు సార్. ప్రశాంతగాడు, ఎందుకంటే మళ్ళీ కొట్టాడ పెట్టిన అనద్దు, మరి ఏముండదు అనవుగా సార్. తప్ప నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నా? నేను 79 తారీఖు గుర్తుందా? ఫటల్ సాన్ చూస్తుంది కదా, ఏం కాదు తారీఖు చెప్పే. నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసి లాస్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ రాసేసి అక్క వచ్చి పెళ్లి పిల్లగా నేను. అవునా? April 30 నాడు పెళ్లి. ఓ, బాగా గుర్తు పెట్టుకున్నా తారీఖు. అంటే నా ఎగ్జామ్ ఎగ్జామ్ రాసిన కదా పద్మికు పడ్డసారి గుర్తు చేయి, ఆమెకు లేకపోతే ఆమె రాసి పెట్టుకుంటుంది. ఈరోజు కయ్యమ్మ ఉంటుంది ఇక మీ ఇద్దరి మధ్యలో, నువ్వు ఎట్లా గుర్తు పెట్టుకోవాలని నువ్వు అడగలిగా? లేదు, ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఎప్పుడు ఆయన మేము అప్పుడు ఏది పెళ్లి రోజులు అవి చేసుకునే స్థాయి లేకుండా అప్పట్లో, ఇప్పుడు పెళ్లి రోజులు పుట్టినరోజు చేసుకునే స్థాయి భగవంతుడు ఇచ్చాడు మాకు. కొడుకులు ఎంతమంది పిల్లలు? నాకు ఒక బిడ్డే, ఇద్దరు కొడుకులు. అవునా సార్? అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఇద్దరు అయిపోయినాయి, ముగ్గురు అయిపోయినాయి. ముగ్గురు అయిపోయినాయా? సరే సార్, అయితే ఇంకొక మాట్లాడుతాయిగా, మరి రేపు మళ్ళీకి మీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయంట కదా సార్? అవును అవును. మళ్ళీ అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు రేపు మళ్ళా నువ్వు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ నీకు ఇస్తే నువ్వు మరి ఏమంటావు అప్పుడు? నాకు ఎమ్మెల్సీ అవన్నీ ఆశలు లేవి. ఇప్పుడు ఇళ్ళకి 4.5 సంవత్సరాలు అయింది, ఇళ్ళు నాకు టికెట్ రావాలని కోరుకున్న దాంట్లో మా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు, నేను ఏమంటారు తల్లిపాలు తాగి తల్లి రమ్మ గుద్దినట్టు అలాంటి పనులు నేను చేయను. నేను హ్యాపీగా ఈ యొక్క కార్పొరేటర్గా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మా నాయకుల సహకారంతో, మా ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి భూపాల్రెడ్డి గారి సహకారంతో బ్రహ్మాండంగా చేసిన ఆయన ఇంకా ఒకసారి మా ఎమ్మెల్సీగా స్టేజ్ వేరే ఆయురారోగ్య వెళ్తాడు. ఇది 3వ సారి అయింది, ఇంకా 4వ సారి కూడా కావాలని మీ లచ్చన్న ద్వారా కోరుకుంటున్నా. మరి మీ ఎమ్మెల్సీ సార్ జరుగుతున్నాను రానేస్తాడా? ఎందుకు రానియాడు? ఆయన ఇట్లా ఆయన చేసే పనులు మంచి పనులు ఇవాళ ప్రజలకు చెప్పాలని మేము ఇక్కడ ఈ ఊళ్ళో వరకు తెలుస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఇవాళ లచ్చన్న చేయడం మొత్తం ప్రపంచం అంతా తెలుస్తుంది. లచ్చన్న పైయలుదున్నది, మరి ఇక భూపాల్రెడ్డి సార్ దగ్గరకొస్తే ఆయన దగ్గర ఇంకా గింత దొడ్డి పైయలు ఉంటాయి. వాళ్ళు గతం నుంచి హాస్యపరులాలు. అవునా? మరి మళ్ళీ మనకు గుద్దగలని మళ్ళీ ఏం చేస్తాడు? వ్యక్తి ఏం కాదు, మంచివాడేనా? ఎవరైనా ఇంటికోసం కూడా మంచి స్వాగతిస్తాడు. మా ఎమ్మెల్యే సార్ కూడా ఏమన్నాడు కదా? ఎమ్మెల్యే గారు కూడా అంతే, ఆయన అన్ని కష్టాలు నష్టాలు చూసి ఇవాళ పడ్డారు నియోజకవర్గంలో అన్న అంటే నేను ఉన్నా అని పలికే వ్యక్తి వాళ్ళు అన్నట్టు మన మహిపాల్రెడ్డి గారి అందులో ఎలాంటి అనుమానం లేదు. అవునా? మరి ఇప్పుడు ఊర్లో ఇట్లని గొంగడేసుకొని ఇట్లా దోతి కట్టుకుని చిన్న ఆయన ఇంకా ఖుషి. ఖుషా? ఎందుకంటే వాళ్ళు అయ్యా ఇట్లే చెప్పులు ఎక్కడ తిరుగుతుండే. అవునా సార్? ఇట్లా గొల్ల కుర్మలకు కానీ ఇట్లా గుళ్ళు కట్టించిండు, గోపురాలు కట్టించిండు, ఇలా కుల మతాలు లేకుండా ఎవరికైనా ఉన్నదంటే సాయం చేసే వ్యక్తి ఎవరంటే మహిపాల్రెడ్డి. మంచి మాట చెప్పినావు సారు. అయితే ఇప్పుడు నువ్వు గెలిచినాక ఇప్పుడు ఇంకా చేయలేని పనులు ఏమైనా ఉన్నాయా సార్? నేను గెలిచినప్పుడు 4.5 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటి వరకు పెద్ద సమస్య ఉండే ముఖ్యంగా ఈ నాగలమ్మ టెంపుల్ దగ్గర నేషనల్ హైవేల వర్షాకాలం వచ్చిందంటే ఇంతవరకు నీళ్ళు వస్తుండే నడుమల ఇట్లా ముఖాల్లో పైన దాకా. అక్కడికి వెళ్ళి ఒక 3 కిలోమీటర్లు వాహనాలు ఆగుతుండే. అక్కడ మంచి 1.23 కోట్లు పెట్టి నేను కార్పొరేషన్ కార్పొరేటర్ అయిన తర్వాత 2 సార్లు క్వశ్చన్ వేసి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మా యొక్క మేయర్ గారు
మా యొక్క హరీష్ రావు గారు మా జిల్లా మంత్రి గారి సహకారంతో ఇక్కడ వెళ్ళి ఇక్కడ వచ్చారు. స్పాట్ చూపెట్టాం, చూపి అప్పటికప్పుడు దాన్ని ఇనాగ్రేషన్ చేసి వాళ్ళు బ్రహ్మాండంగా ఇలా ప్రశాంతంగా ఇలా ఇక్కడికి సంగారెడ్డి బిదర్ అట్లా పోయేదాకా ప్రతి ఒక్కరు ఇవ్వాలి ఇది బాగా చేసిన అంజాయ్ సమస్య లేదు. అది చేస్తూ ఈ రోజు వరకు ఇలా వాటర్ గ్రిడ్ కానివ్వండి, ఇది మిషన్ కాకతీయ వాటర్ గ్రిడ్ కొత్త పైపు లైన్ చేసినాం. అంటే ఇది మేము రిహాబిలిటేషన్ కింద ఇక్కడ మేము నివాసం ఉన్నాం మాది అన్నమాట. అప్పట్లో మాకు 110 గదాలు 200 గదాలు ఇల్లు ఇచ్చి ఇక్కడ మేము నిర్మాణం చేసుకున్నాం. అప్పుడు 1972లో ఏసీ లైన్ అప్పుడున్న జనాభా ఎంత అంటే 10,000 ఉన్నది. ఇలా నా మొత్తం ఇక్కడ నా నియోజకవర్గం సుమారు 60,000 దాకా ఉంటారు జనం. ఇలా దానికి అనుగుణంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రైన్ వేయాలి, అదేవిధంగా వాటర్ లైన్లు కూడా చేంజ్ చేయవలసిన అవసరం వచ్చింది. రోడ్లు కూడా ఇప్పుడు అప్పుడున్న జనాభా 10,000 అయితే ఇప్పుడు మనకు 65,000, దానికి అనుగుణంగా రోడ్లు విస్తరణ కూడా చేసిన. ఇలా ఎవరు లేని విధంగా ఇలా ఇప్పుడు మహిళా సోదరి వాళ్ళు ఇంతవరకు ఇలా మా భార్యనే గుంత కూడా గుంతలో పోయి నీళ్ళు తీసుకునే పరిస్థితి ఉండి బాగు ఇలా అమ్మల్ని ఇలా ప్రతి అక్క కన్నా చెల్లెలు కానీ కానీ సోదరి వాళ్ళు ఇలా కాకతీయ వచ్చిన తర్వాత ఇలా మంది ఒక ఫ్లోర్ నీళ్ళు ఎక్కుతున్నాయి. ఇలా అది కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇలా మనకు బ్రహ్మాండమైన నీటిని సరఫరా చేస్తుంది అంటే నిజంగా తెలంగాణ ప్రభుత్వం. అది ఒక కార్పొరేటర్ న్యాయంలో ఈ వంగి నీళ్లు పట్టుకోలేని పరిస్థితి ఇలా నేను దాన్ని కొత్త పైపు లైన్ లేదు దాన్ని తీసుకొచ్చిన. ఇప్పుడు మరి ఇవన్నీ కార్పొరేటర్ పదవి ఇంకా నెలలో అయిపోతుంది, ఫిబ్రవరికి అయిపోతుంది, 5 నెలలు అయిపోతుందా? ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా కదా, మళ్ళీ కొత్త అప్పుడు ఇంకా మరి ఇంకేం చేసేట ఏమైనా పనులు చేసేట్టు ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పటి వరకు ఈనాటి వరకు నేను 94 కోట్ల రూపాయల అభివృద్ధి చేసిన మంచినీటి పైప్ లైన్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, మరి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఈ కుల సంఘాలకు కానీ ఇలా అందరూ కూడా ఒక 10 లక్షలు 20 లక్షలు ఎస్సీలకు 70 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టిస్తున్నాం. ఎన్నికలలో ఏదైతే హామీలు ఇచ్చిందో మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎక్కడెక్కడ కమ్యూనిటీ హాల్స్ కట్టడం జరిగింది. మా ఎమ్మెల్సీ గారి సహకారంతో కూడా కమ్యూనిటీ హాల్ కట్టించినాం. మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ప్రతి ఏదైతే కమ్యూనిటీలు అందరూ కానీ గొల్లలు కానీ కురుమలు కానీ ఇట్లా మా కురుమలకి ఇంకా చేయలేము, కురుమలకి ఏంటంటే గుడి కట్టించిన ఒక 10 లక్షలు మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇట్లా ప్రతి సామాజిక వర్గానికి మన ఎన్నికలలో ఇచ్చినటువంటి మాటకు ఇలా కాలనీలలో ఉన్నదాన్ని కూడా ప్రతి ఏరియాలో కూడా మంచి కమ్యూనిటీ హాల్స్ కట్టించినాం. ఇలాగ సీసీ కెమెరాలు పెట్టించినాం అక్కడ ఏది కాలనీలలో, ఇక్కడ ఒక శ్రీనివాసనగర్ కాలనీ ఒకటి పెట్టేది ఉంది, పెద్ద ఇస్లాం ఏరియా ఇక్కడ. అయితే నువ్వు మాట ఏది ఇచ్చినా అన్ని మాటలు చేసి పెట్టినట్టు దానికి మీ ఊర్లోకి ఏదైతే మాట ఉన్నాయండి చెప్పేది లేదు. నేను ఇవాళ 94 కోట్ల అభివృద్ధి వాటర్ కానీ రోడ్లు కానీ అని చెప్తున్నా. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని ఏరియాల్లో. ఇవాళ మనము ఇలా 70 సంవత్సరాల నుంచి గతంలో కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ పరిపాలన చేసారు. అప్పుడు చేయని సర్పంచులు కానీ అంతకుముందు ఉన్న కార్పొరేటర్ కానీ ఇవాళ ఎవరేం చేసారో దానికన్నా ఎక్కువనే చేసిన. కానీ నేను చెప్పుకో నా డబ్బు నేను కొట్టుకోదలుచుకోవాలి. రేపు నేను ఎవరు పరిచయం లేనప్పుడు కాలనీలు ఎవరు పరిచయం లేదు ఊళ్ళో ఉన్న ఊళ్ళో నాకు పరిచయాలన్నారు. నేను మొన్న ఎలక్షన్లకు పోయినా 19,000 పోల్ అయితే అంటే 11,000 చిల్లర నాకే వచ్చినాయి. అప్పుడు ఏం చేసారు టీఆర్ఎస్ ప్రభుత్వం నాది కొంత టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత అంజాయ చేశారు ఎందుకంటే సింగిల్ విండో చీర ఎంపీటీ చేసిన కదా ఆ మాట మీద నాకు వేసి ఉంటారు. ఇప్పుడు నాకు పరీక్ష ఇప్పుడు రేపు నేను ఎన్నికల గురించి మాకు మా కేటీఆర్ గారు మా యొక్క ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీ గారు మా ఎంపీ మా హరీష్ అన్న వాళ్ళ సహకారంతో నేను మంచి పని చేసిన అనుకో ఇలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు నాకు పరీక్ష ఇప్పుడు ఇంకా ఈ డిసెంబర్నే స్టార్ట్ అవుతుంది నా పనితీరు మీద రేపు నాకు బీఫామ్ వస్తుంది. ఏది నేను మంచిగా చేస్తాను మంచిగా లేకపోతే క్వశ్చన్ పెడతారు ఇంట్లో. అవును నాకు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నాకు రాయసముద్రం చెరువు ఉంది, రాయసముద్రం చెరువు ఉన్న 7 కోట్ల 80 లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం, 6 కోట్ల 80 లక్షలు అన్ని కోట్లు ఉన్నాయి సమస్య లేదు. అది ఒక గ్రేవ్యార్డ్కు 1 కోటి 50 లక్షలు ఈ 10-15 రోజులు స్టార్ట్ చేస్తున్నా. అయితే నా జీవితాశయాలు నా మిత్రులంతా ఎస్సీలు ఉంది, నేను వాళ్ళ దగ్గర చదువుకుంటే వాళ్ళని నేను ఎప్పుడైనా సర్పంచ్ అవుతా నీ గ్రేవ్యార్డ్ కడతా నీకు అంబేద్కర్ నేనే పెడతా అండి అవన్నీ అంబేద్కర్ ఆల్రెడీ నేనే గద్దర్ అని వచ్చినట్టే ఇనాగ్రేషన్లో మా పేరు పెట్టుకుని దేవుని దగ్గర ఆ పేరు పడ్డది. గ్రేవ్యార్డ్ కూడా నేను వాళ్ళు బ్యాగరోలు మా వాళ్ళ దోస్తు అరే నేను సర్పంచ్ అయినా గద్దేసి చేస్తాను నే అవకాశం. నిజంగా ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇలా మా గూడెమ్మైపాలరెడ్డి మా ఎమ్మెల్సీ గారు మా ఎంపీ హరీష్ అన్న మంచి బీఫామ్ నాకు సహకరించి ఇక్కడ నా ఉన్నటువంటి నా యొక్క నా డివిజన్ ఓటరు ప్రజలు నా మిత్రులు నా కుల సంఘాలు అందరూ కూడా బ్రహ్మాండంగా నాకు ఆశీర్వాదం ఇచ్చి ఈనాడు 11,000 చిల్లర ఓట్లు ఇచ్చి ఈనాడు ఈయన అనుకున్న
ఆశయాలన్నీ సఫలమవుతుంది. దానికి ఇచ్చిన ఈ మీ లచ్చన్న ఈ టీవీ ద్వారా విజ్ఞప్తి ఒకటి చెప్తే వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఈ జీవితంలో మర్చిపోయింది. ఎందుకంటే ఆశయాలు అనగా ఆశయాలను సాధింపజేయడానికి నన్ను కార్పొరేటర్ గెలిపించిన విధంగా అన్ని కులాలకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవునా? అయితే ఇంకోటి సారు, ఇప్పుడు గిన్ని కోట్ల రూపాయలేమో పైసలు సారిస్తున్నది అంటున్నావు పైనుంచి, మరి కేసీఆర్ సార్కి ఏమైనా మిగులుతుందా? మరి ఆయనకి ఎందుకు మిగులుతుంది? ఆయనకి ఎందుకు మరి కనీయని పైసలు ఎందుకు ఇస్తున్నట్టు సార్? ఇప్పుడు ఆయన మిగిలించుకోవాలి, ఇలా అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అనే కోసం రాలి. ఇలా చావు నోట్లో ఏమంటారు, చచ్చిపోయే దాంట్లో ఆయన మళ్ళీ బచాయించుండని తెలంగాణ ఇలా నీళ్లు నిధులు ఈనాడు నియమ ఇది ఉద్యోగ నియామకాల కోసం తెలంగాణ కోసం ఆయన నుంచి 14 సంవత్సరాలు అలుపెరగిన పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈనాడు ఆయన ఆశయం ఉంది మన తెలంగాణను దోచుకోబోతురు ఆంధ్ర పాలకులు అనే దాని మీద ఇలా పోరాటం చేసిండు. ఇలా 14 ఏళ్ళు చేసిన తర్వాత ఇలా బంగారు తెలంగాణ పునర్నిర్మాణం కోసమే ఆయన కృషి చేస్తుంది తప్ప ఆయన మిగిలిచ్చుకోవడం కాదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అవునా సార్? అప్పో మంచి మాట చెప్పిన ఇవన్నీ చిన్నాక మరి బంగారు తెలంగాణ కూపోతే వజ్రం కూడా అవుతుంది. అందరు మాకైతే పైసలు రావట్టే, పెన్షన్ పైసలు వస్తున్నాయి, 2000 వస్తున్నాయి సారు. అవును, మళ్ళీ ఏ భూమి మీద పైసలు 10000 ఇప్పేవట్టి బాగానే చేస్తున్నాడు సారు. ఇక మళ్ళీ వచ్చేసారు కూడా మళ్ళీ సారే గెలిపిస్తారా సార్? అలా ఎలాంటి అనుమానం లేదు. ఇలా 5 ఎకరాలలో కాకుండా ఇలా 50 ఎకరాలలో కూడా ఇలా రైతు బంధు కార్యక్రమం ఎలిజిబుల్ అయింది. ఇలా ఇలా గతం 2000 నుంచి ఇలా ఇంట్లో కూర్చుంటి మన తల్లిదండ్రి ఉన్నది. ఇలా ఇంట్లో నియమ ఇది ఏం చేస్తుంది ముసలిది ముసలుడు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి దూరం వెళ్ళే దానిలో ఇలా ఈ పెన్షన్ టైం రాగానే అత్త ఏడును అవ్వ ఏడును అని కూడా ఇంట్లోకి పిలుచుకునే పరిస్థితి ఇలా. ఎందుకంటే 2000 రూపాయలు వస్తున్నాయి కదా. అవును. ఇప్పుడు ఎవరైతే ఆరాలు ఉంటారు అనుకో, ఇలా మా అత్త నా దగ్గర ఉంటాను. ఇలా పరిస్థితి కేసీఆర్ గారు ఆ అమ్మలకు ఆ అయ్యలకు పెట్టిండు. 2000 ఉందంటే ఇంట్లో బో పెడతారు. అదేవిధంగా ఇలా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు ఎవరైనా పోతుడా, నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కానీ అప్పట్లో అనేవాళ్ళు. ఇప్పుడు నేను వస్తానికి ఎలా ఈ రోజు చూసిన కేసీఆర్ కిట్టు ఇలా మా దగ్గర ఇప్పుడు నెలకు ఇక్కడ నా ఆఫీస్ పక్కకి సుమారు 70-80 డెలివరీలు అవుతుంది ఇక్కడ. ఇలా పుట్టగానే జాన్సన్ సబ్బిస్తున్నాడు వాళ్ళకు 12000, పిల్లగాడు పడితే 12000, పిల్ల పుడితే 13000, పెళ్లి కూడా 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. అది కళ్యాణ లక్ష్మి. ఇలా ఇంటికి పెద్ద కొడుకు లేక పెళ్లి చేయని పరిస్థితి ఉండేవి, పిల్ల పెద్దగా ఏంటంటే మెల్లగా ఏడ మీద పడతా అని అన్నదమ్ములు కూడా ఏది అలా కాబట్టి పక్కకు పోయిన టైంలో నేను ఇవ్వాలి నా ఇంటికి ఇవ్వాలి ఇంటికి పెద్ద కొడుకు లాగా ఉంటాయని ఇలా కేసీఆర్ గారు 50,000 చిల్లర పెట్టి మళ్ళీ 75 పెట్టి ఇలా 1,10,000 రూపాయలు ఇస్తున్న ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా సందర్భంగా చెప్తున్నా. అవునా సార్? అయితే సారు ఇలా అందరూ కూర్చోరు నేను ముంగట ఫోన్లలో వస్తున్నారు, మళ్ళీ ఇక్కడ మీకు గురుకాయ చూస్తున్నారు, వచ్చుతున్నారు గురుకాయ చూస్తున్నారు ఇట్లా అంటారు. ఇక పోరా నాయన అన్నట్టున్నది సారు. ఒక మాట అడుగుతా, ఇక గది ఒకటి చెప్పేసి ఇక నేను పోతా. ఇప్పుడు మీ ఆర్చిపూరలకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు జరగాలకు చెప్పు సారు. మా యొక్క రామచంద్రపురం 112వ డివిజన్ ఓటరు మహాశయులకు, మా గ్రామ పెద్దలకు, నా అక్క చెల్లెళ్ళకు, నా అన్నదమ్ములకు, నా సోదరులందరికీ కూడా నా యొక్క 112వ డివిజన్ కార్పొరేటర్గా మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను ఈ రోజుకు 4 సంవత్సరాల నర అవుతుంది. నేను ఇప్పటివరకు మీ ఆశీర్వాదాలతో ఈ యొక్క రామచంద్రాపురం 112వ డివిజన్ కార్పొరేటర్గా నన్ను ఆశీర్వదించి 4.5 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు నా దృష్టి గతంలో ఎన్నికల ప్రచారం తిరిగినప్పుడు నా దృష్టికి వచ్చినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, అదేవిధంగా మంచినీటి సమస్య, అదేవిధంగా వివిధ పార్కుల అభివృద్ధి కానివ్వండి, చాలా కార్యక్రమాలు మీ ఆశీర్వాదాలతో ఈనాడు 112వ డివిజన్ను నేను అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే యువకులకు కావలసినటువంటి జిమ్ కానివ్వండి, అది ఇక్కడ కాచేటిపల్లి దగ్గర జిమ్ కూడా ఏర్పాటు చేసినాను. మళ్ళీ ఇంకా 5 నెలల్లో ఎన్నికలు వచ్చేది, మా యొక్క మన అందరి కోరిక రాయ సముద్రాన్ని మినీ ట్యాంక్ వెనుగా చేయాలన్నది. అది ఆల్రెడీ 6,80,000 కూడా మంజూరు చేశాం. అందులో వర్షం రావడం వల్ల పని కొంత ఆగిపోయింది, దానికి అందులో వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా బతుకమ్మ ఘాట్ కూడా నేను 80,000 అక్కడ ఏర్పాటు చేసినాను. ఈనాడు మన ఊరు మన యొక్క రామచంద్రపురం కొందరు కూడా శ్రీనివాసనగర్ కానీ ఎల్ఐజీ అన్నీ
చుట్టుపక్కల ఖాళీలు అందరూ కూడా గ్రేవ్యార్డు అస్తవ్యస్తంగా ఉన్నది. నేను మా యొక్క మేయర్ గారు మరియు కేటీఆర్ గారు హరీష్ అన్న మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈనాడు మా ఎమ్మెల్సీ గారి సహకారంతో మా ఎంపీ కొత్త ప్రభాకర్ గారి సహకారంతో గ్రేవ్యార్డ్ 1,50,00,000 రూపాయలు నేను శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మహాప్రస్థానంగా బ్రహ్మాండంగా ఇక్కడ ఈ యొక్క రామచంద్రపురం గ్రేవ్యార్డ్ను చేయడానికి నా యొక్క ప్రయత్నం కూడా చేయబోతున్నాను. అదేవిధంగా మళ్ళీ మీ అందరు ఆశీర్వదిస్తే ఈ యొక్క మీరు చూడండి గతంలో ఉన్నటువంటి 12 ఫీట్ల సీసీ రోడ్ను ఈనాడు 16 ఫీట్లు చేసినాం. ఈనాడు ఇక్రి సెట్టు ఈ మన ఈఎస్ఐ రోడ్డు చూసినట్టుంటే ఎలా పెద్దగా మీరే చూడాలి. అదేవిధంగా ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, మంచినీళ్ళు కూడా ఇక్కడ ఎక్కడ ఆలుగడీరు వంగి పట్టుకునే పరిస్థితి ఆ గతంలో ఉండే. ఈనాడు నేను కార్పొరేటర్ అయిన తర్వాత మా యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆశ్రమంలో ఈనాడు బ్రహ్మాండంగా ఇలా నీటిని కూడా మనం కాళేశ్వరం నుంచి మనకు ఇలా నీళ్లు మనం ఇలా ఏర్పాటు చేసుకున్నాం. గతంలో ఎప్పుడు మనకు ఇక్కడ సింగూరు డ్యామ్ నిండి మనకు నీళ్లు తీసుకునే వాళ్ళం, కానీ సింగూరు డ్యామ్ ఎండిపోయి 6-7 సంవత్సరాలు నీళ్ళు లేవు. నీళ్ళు లేకుండా ఇలా మన యొక్క కేసీఆర్ గారి సహకారంతో ఈనాడు కాళేశ్వరం నీళ్ళు మనం తీసుకొచ్చి సుమారు 350 కిలోమీటర్ల దూరంతో ఈనాడు హైదరాబాద్ కానివ్వండి ఇక్కడ మన యొక్క డివిజన్లో తాగుతున్నామంటే ఈనాడు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కృషి. కేసీఆర్ గారు నిజంగా ఈ యొక్క టీవీ ద్వారా నేను కేసీఆర్ గారికి హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా యొక్క డివిజన్ 118 డివిజన్ ప్రజలు కానివ్వండి, అదేవిధంగా మన కాలనీలు కానీ కానుకుంట నుంచి అశోక్ నగర్, జ్యోతి నగర్, వినాయక నగర్, అదేవిధంగా మయూరి నగర్, శ్రీసాయి నగర్ కాలనీ, సాయి నగర్ కాలనీ, మా యొక్క శ్రీనివాస నగర్ కాలనీ, అయితే ఓల్డ్ రామచంద్రపురం కూడా అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ 4.5 సంవత్సరాలు మీ అందరి ఆశీర్వాదాలతో ముఖ్యంగా మా యొక్క ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ గారు మా కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు మా జిల్లా మంత్రి వారు హరీష్ అన్న సహకారంతో ఈనాడు సుమారు 70-75% నేను అభివృద్ధి చేయడం జరిగిందని కూడా సందర్భంగా మనం చేస్తున్నాను. నాకు కొంత ఒకరిద్దరు ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎవరు దాన్ని ఖండన చేయడానికి కూడా ఒక ఏది పొందడం లేకుండా చేస్తున్న వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఏ చేసే రోజు కార్యక్రమాలు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వారికి అపోజిషన్ వాళ్లకు మా యొక్క కార్యకర్తలకు కాలనీవాదులకు అందరూ కూడా నేను చేసిన పని అనేది ఇంకా చేయబోయే పని అని కూడా నేను ఈ యొక్క 112 డివిజన్ కార్పొరేటర్ అయినప్పటి నుంచి కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రెస్ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. ఈ 4.5 సంవత్సరాల్లో 75% మనం అభివృద్ధి చేసుకున్నాం, ఇంకా చేయవలసిన పని ఉంది. దానికి ఇప్పటివరదాకా మీరు అందరూ కూడా ఇచ్చిన ఆశీర్వాదాలు వస్తాయి. మళ్ళీ మీరు ఆశీర్వదించి మా యొక్క 112 డివిజన్ యొక్క ఓటర్ మాషయ్యలు, ఇక్కడ నా మిత్రులు మరియు యువకులు మరియు గ్రామ పెద్దలు, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి అర్ధరాత్రి మీ సేవలో నేను ఉన్నాను. ఎందుకంటే నేను ఊరు బయట లేను, హైదరాబాద్ లేను, నేను ఇక్కడ ఒక పేదవాడిగా అయిన ఒక మధ్యత కుటుంబంగా నేను ఇక్కడ మీ సర్వీస్ చేస్తున్నాను. గతంలో నాకు సింగిల్ విండో చైర్మన్ గా ఎలా అవకాశం ఇచ్చారు, మరి ఎంపీటీసీగా ఎలాగ అవకాశం ఇచ్చారు, మరి 2015లో నాకు కార్పొరేటర్ ఆశీర్వదించినట్టే మళ్ళీ రెండోసారి మా యొక్క కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా ఎమ్మెల్యే గారు, మరి మా భూపాల్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి నేను చేసిన పనికి మీరు ఆశీర్వదించి మళ్ళీ రెండోసారి అవకాశం కల్పిస్తే సదా మీ ఎప్పుడు కూడా మీ సేవలో ఉంటానని ఈ రామచంద్రపురం 112 డివిజన్ ఓటర్ మహేశలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సరే సారు, మంచిగా ముద్ద చెప్పిన మీ ఊరోళ్ళకి వేసి ముంగా మళ్ళా ఇంకోటి రావద్దన్నట్టు గుద్దుతన్నట్టు చెప్పిన ఒకటిసారి. సరే సారు, మరి ఇక నేను పోయి వస్తా. ఇక సార్ కూడా అంటున్నాడు మళ్ళా ఆయనతో ఏమైనా అన్నాడనుకో పర్షన్ అవుతుంది. ఎవరేమన్నారు మన దగ్గర ఇవాళ మీరు లచ్చన్న మీరు చేసిన ఇంటర్వ్యూ నేను చేసిన పని కొంతమంది ఇక్కడ గుర్తవుతుంది. ఇక్కడ నివాసం ఉన్నోళ్ళు, ఇక్కడ ఇంట్లో కిరాయకున్నారు. ఇవాళ లచ్చన్న ఇంటర్వ్యూ అంటే ఇవాళ కొన్ని టీవీలలో చూస్తూ ఉన్నాం లచ్చన్న ఎవరైనా ఇంటర్వ్యూ చేసిండు, ఏంది ఒక సర్పంచ్ అమ్మని చాలా మందిని చేసారు, మీరు మాత్రం చేస్తున్నారు, నాయకులు అందరూ చేస్తున్నారు. ఇవాళ మీరు ఈ యొక్క మీ సోషల్ మీడియా ద్వారా మేము ఇక్కడ 112 డివిజన్లో జరిగిన అభివృద్ధిని ఇలా ప్రపంచానికి మీరు తెలియజేస్తున్నారు. మీరు మంచి పని చేస్తున్నారు, మా దగ్గర ఎవరు కొట్టేటోళ్ళు గారు అయ్యో మా నాయకుని ఇంటర్వ్యూ చేసి నిజంగా ప్రజలకు తెలియబోతున్నాయి నేను నిజంగా చెప్తున్నా కానీ నీకు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తారు మా వాళ్ళు. చెప్తారా సార్? తప్పకుండా. జర థ్యాంక్స్ ఏముంది సార్, పోతే జర కుక్కలు పట్టుకొని పంచగుం చేయలేవు పూరగానే ఏం చేస్తాయి కుక్కలు అని మా కుక్కల పండు రాగానే అవి కూడా వస్తుడు డాక్టర్ అనుకుని అవి జంప్ అయిపోతున్నాయి. అవి కూడా ఉక్కుతున్నాయి. ఆ బండిని చూడని వెళ్ళిపోతున్నాయి. ఆ బండిని చూసి ఊరుకుతాయి, మా నాన్న చూసి ఊరుకొస్తే దొంగలు ఎందుకంటే ఉంటారు కదా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అంత పాయింట్లు అయినాయి. గతంలో మళ్ళా ఏది పూర్వ వైభవం చూపెడుతున్నాడు అవునా కదా, గొంగడి దోతి నాకు కూడా గొల్లగడ పెట్టేటప్పుడు వేసుకుంటుంటే అవునా. సరే సారు, మరి పోయిస్తా సారు. థ్యాంక్ యూ. చూసినారల్లా ఈరోజు సార్ ఎంత ముద్దే ముచ్చట చెప్పిండు. ఇక దీనిండ్రి ఇంత భూవ దినేష్ పండుకోండి ఇక.